బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఫోర్జరీ పత్రాలతో భూమి కబ్జా చేశాడనే ఆరోపణతో నవయుగ కంపెనీ ఫిర్యాదు చేసింది. ఇక సంతోష్ పై కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. శిరీష, బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం జరిగింది. ఈ నవయుగ కంపెనీకి సంబంధించిన ఈ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఉన్న ఒక స్థలాన్ని నకిలీ పత్రాలతో ఆయన కబ్జా చేశాడు. ఈ కబ్జా వ్యవహారానికి సంబంధించి గతంలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఆయన ఎంపీగా ఉండడం, అందులో బీఆర్ఎస్ పార్టీ వారి ప్రభుత్వం ఉండడంతో పోలీసులు తమని భయభ్రాంతులకు గురి చేశారని, తన స్థలాన్ని నకిలీ పత్రాలతో కబ్జా చేయడం కూడా జరిగింది. దీని విషయం పైన తాము కోర్టుకు వెళ్తే చంపేస్తానంటూ బెదిరించడం జరిగింది. సంతోష్ కి సంబంధించిన మనుషులు కూడా కొంతమంది వచ్చి తమని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఆ స్థలాన్ని వ్యవహారానికి సంబంధించి ఆ నకిలీ పత్రాలతో ఏదైతే కబ్జా చేయడం జరిగిందో అది కోట్లాది రూపాయల విలువ చేసే ఆ స్థలం పైన కన్నేశామని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సంతోష్ నుంచి తమకు ప్రాణహాని ఉంది కాబట్టి తమను రక్షించాలంటూ ఈ నవయుగ కంపెనీకి సంబంధించిన యాజమాన్యం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన ఈ మాజీ ఎంపీ సంతోష్ పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి సంతోష్ ఇప్పటి వరకు ఏమైనా స్పందించినట్టుగా తెలుస్తుందా? ప్రస్తుతానికి ఈ కేసు వ్యవహారానికి సంబంధించి సంతోష్ నుంచి ఎలాంటి స్పందన కూడా లేదు. కేవలం నవయుగ కంపెనీకి సంబంధించిన యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు వచ్చారు. వాస్తవానికి ల్యాండ్ కబ్జా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి అవి లీగల్ గా కోర్టులో చూసుకోవాల్సిన అంశం. కానీ సంతోష్ నుంచి చాలా విపరీతమైన బెదిరింపులు వస్తున్నాయి. చంపేస్తామంటూ మనుషులు తమ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, రెక్కిలు నిర్వహిస్తున్నారు కాబట్టి అతని నుంచి ప్రాణహాని ఉంది కాబట్టి రక్షణ కల్పించాలంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.